Hi friends, welcome to our channel. Ivala manamu neem powder intlo ela tayar chesukovalo chuddamandi. Ee neem powder anedi face pack ki chala baa use avutundandi. Ante pimples unna vallaki pimples potayi. Hair pack la kuda chala use avutundandi. Oka spoon manam hair pack la kuda kalipte dandruff anedi potundandi. Inka kavalante mana plants kuda manam padavakunda idi oka spoon plants lalo kuda veste chala chakkaga perugutayandi. Manamu deenni undalla chese biyam lalo veskunta kuda purugu anedi pattakunda chala baa కాపాడుతుందండి. సో అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఈ ఆకులు అనేది తీసుకొచ్చేసి మంచిగా కడిగేశానండి. కడిగేసి మొత్తం ఆకులని తీసి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేయాలండి. ఇది ఒక 3 డేస్ మంచిగా ఆరబెట్టాలండి. దీన్ని నీడ పట్టనే ఆరబెట్టాలండి. ఎండకి ఆరబెడితే దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయండి. సో దీన్ని ఒక కాటన్ క్లాత్ పైన మంచిగా కడిగేసి దాన్ని ఆకులన్నీ తీసేసి మంచిగా చక్కగా ఆరబెట్టాలండి. ఒక 2-3 టైమ్స్ కడిగితే దానిపైన ఉన్న మట్టి అంతా పోతుందండి. అంటే దుమ్ము ఉంటుంది కదా, దానిపైన ఉన్న దుమ్మంతా పోయి ఒక క్లాత్ పైన నీడ పట్టిన ఆరేస్తే చక్కగా ఆరిపోతుందండి. చూడండి, ఇలా నేను ఆరబెట్టాను. చూడండి, ఇలా ఆరబెట్టేసుకోవాలి. చక్కగా ఆరిపోతుంది ఒక 3 డేస్లో. థర్డ్ డే చూడండి, ఇట్లా మొత్తం ఆరిపోయి ఉంటుంది. మనము ఇలా చేయి పట్టి నలిపేస్తే ఇలా మొత్తం మనకి ఈ ఆకులు అనేది మొత్తం ఇలా క్రష్ అయిపోతాయండి. చూడండి, ఇలా నలిగినప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా ఎండినట్టు అండి. ఇలా నలిగిన ఈ ఆకులు ఉంటాయి చూడండి, ఇలా మంచిగా ఇలా క్రష్ అయిపోతాయండి. అప్పుడు ఆకులు అనేది చాలా మంచిగా నీట్గా పౌడర్ అనేది మనకు తయారైపోతుందండి. సో ఈ ఆకులని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ ఆకులని నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. ఇంకా డ్రై అయిపోయాయి కాబట్టి మనకు మంచిగా పౌడర్ చేసుకోవచ్చు అండి. ఈ మిక్సీ జార్లో తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో పెట్టుకున్న వాటిని అన్నిటినీ చక్కగా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ జార్లో నేను మొత్తము అన్నీ వేసేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందామండి దీన్ని. ఇలా ఫైన్గా మనకు పౌడర్ అవుతుందండి. చూడండి, నేను మిక్సీ జార్ నిండా నింపాను. చూడండి, మనకు పౌడర్ అనేది ఎంత తక్కువ వచ్చిందండి. మనని దీన్ని 2-3 టైమ్స్ మనం తిప్పితే చాలా ఫైన్గా పౌడర్ వస్తుందండి. లేకపోతే మనం జల్లించుకుంటే ఇంకా ఫైన్గా పౌడర్ వస్తుంది. ఫైనల్గా మనకు పౌడర్ అనేది ఇలా వస్తుందండి. దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా నెలల వరకు నిల్వ ఉంటుంది. సో దీన్ని మనకు పింపుల్స్ ఉన్న వాళ్ళు ఒక స్పూన్ వాటర్లో కలిపి లేకపోతే రోజు వాటర్లో కలిపి ఫేస్కి పెట్టుకుంటే పింపుల్స్ అనేది తొందరగా తగ్గిపోతాయండి. అండ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది వాటర్లో కానీ పెరుగులో కానీ కలిపి పెట్టుకుంటే డాండ్రఫ్ అనేది కూడా చక్కగా పోతుందండి. మీరు హెన్నా కలుపుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు అండి. మనకి వేపాకు పొడితో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనము బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.